అందరికీ నమస్కారం. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మీరందరూ కూడా ఫోన్ కాల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, మెసేజెస్ ద్వారా మరి మీ తాలూకా శుభాకాంక్షలు నాకు పంపించడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇంతమంది ఎంతో ఆప్యాయతగా, అభిమానంతో, ప్రేమతో నా గురించి విషెస్ పంపించడం, చాలా కార్యక్రమాలు బర్త్డే సందర్భంగా చేయడం అనేది నేను చాలా ఆనందంగా, మా నా అదృష్టంగా ఈరోజు భావిస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. మీరందరూ కూడా ఈ కార్యక్రమాలు చేస్తుంటే, బ్లడ్ క్యాంప్స్ కానీ, లేకపోతే సేవా కార్యక్రమాలు కానీ, గుడిలో పూజా కార్యక్రమాలు కానీ, హాస్పిటల్స్లో కానీ, ఇలా వివిధ కార్యక్రమాలు, మరి ఈరోజు ఏదో ఒక మంచి పని చేయాలన్న ఆలోచనతో మరి నన్ను అభిమానించే వ్యక్తులు, మరి నన్ను సొంత మనిషిగా చూసే వ్యక్తులు అందరూ కూడా చేశారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి నా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇంతమంది మీరందరూ కూడా ఈ విషెస్ తెలియజేస్తే మరి నాకు అనిపించింది ఎంతో నమ్మకం నా మీద పెంచుకున్నారని, చాలా హోప్స్ మరి నా మీద పెంచుకున్నారని. మరి ఖచ్చితంగా మీ నమ్మకాన్ని ముందుకు కొనసాగిస్తాను. మీరందరూ కూడా గర్వపడేలా నేను కూడా కష్టపడి పనిచేసి మరి నాన్నగారు నాకు అందించినటువంటి ఆ మార్గాన్ని, ఆయన తాలూకు ఆశీస్సులు నేను నిలబెట్టి ఆయన ఆశయాల కోసం ఖచ్చితంగా ముందుకు నడుస్తానని మీ అందరికీ నా మాటిస్తున్నాను. మరి ఆ భాగంలో మీరు కూడా నాతో పాటు తోడుగా నడుస్తారని కూడా ఆశిస్తున్నాను. మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు కూడా ఉండాలి. కేవలం బర్త్డే అనే కాదు, ప్రతిరోజు కూడా నాకు మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని, సహకరిస్తారని కోరుకుంటున్నాను. మరి ఈరోజు మీ అందరితో స్పెండ్ చేయాలని నాకు కూడా ఉంటుంది, కానీ మరి కొన్ని కారణాల వల్ల స్పెండ్ చేయట్లేదు. అలాగే ఇప్పుడు కూడా ఈ టైంలో, బర్త్డే టైంలో పార్లమెంట్ జరుగుతుంటుంది. శీతాకాల సమావేశాలు, పార్లమెంట్ జరిగినప్పుడు పార్లమెంట్ ద్వారా ఏదో ఒక పబ్లిక్ ఇష్యూ మీద మాట్లాడి మీ అందరి దగ్గరికి రావాలని ఆ ఆశతో చాలాసార్లు పార్లమెంట్లో నేను బర్త్డే నాది మాట్లాడడం జరిగింది. ఈరోజు ఆ అవకాశం కూడా లేదు. సో పార్లమెంట్ కూడా నేను కొంచెం మిస్ అవుతున్నాను. కానీ మళ్ళీ బడ్జెట్ సమావేశాలు ప్రాబబ్లీ జనవరిలో స్టార్ట్ అవుతున్నాయి. ఎప్పుడు అవకాశం వచ్చినా సరే మన పబ్లిక్ ఇష్యూస్ మీద, మన స్టేట్ కానీ, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఇష్యూస్ కానీ అన్నీ కూడా లేవనెత్తి మీ అందరూ కూడా గర్వపడే ఒక ఎంపీగా నేను వ్యవహరిస్తానని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా గ్రామాల్లో వరకు కూడా యూత్ మరి అభిమానులు అందరూ కూడా మంచి కార్యక్రమాలు చేశారు. మరి అటువంటి కార్యక్రమాలు ఎప్పుడు మనకు అవకాశం వస్తే చేసుకొని పేదవాడికి మనం ఏదో ఒక మంచి పని చేసేలా, వాడికి సహాయపడేలా ఇటువంటి కార్యక్రమాలు మనం నిరంతరం చేసుకుందాం. మరి మీకు ఎప్పుడూ నేను అండగా ఉంటాను. మీరు కూడా అదే రకంగా ఈరోజు చాలా చక్కనైనటువంటి కార్యక్రమాలతో మరి నాకు కూడా ఈ బర్త్డే మెమరబుల్గా ఎప్పుడు గుర్తుండిపోయేలా ఉంచినందుకు మరొకసారి మీ అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, అందరూ కూడా ఈరోజు చాలామంది ప్రయత్నం చేశారు ఫోన్ల ద్వారా అయినా సరే ఒకసారి మాట్లాడదామని. నేను కూడా కంటిన్యూస్గా ఫోన్లో ఎంత మాట్లాడినా సరే అందరికీ కూడా మాట్లాడడానికి నాకు కూడా కుదరట్లేదు. కానీ వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ మెసేజ్ పంపించినా, కాల్ చేసినా సరే నేను తిరిగి వాళ్ళకి మెసేజ్ పంపించే ప్రయత్నం నేను చేస్తున్నాను, అందరికీ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరు కూడా బాధపడద్దు మరి మాట్లాడలేకపోయామని. అందుకని ఈ వీడియో ద్వారా మరొకసారి మీ అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. కొంతమంది వివిధ రకాలుగా ప్రయత్నించారు, కొంతమంది మీ మనసులో అనుకున్నారు మా బాబు, మా రామ్మోహన్ నాయుడు బాగుండాలి, మంచి కార్యక్రమాలు చేయాలి, ఆయనకి భగవంతుడు ఆశీర్వదించాలని. ఆ ఒక్క మాట నాకు చాలు. మీరు అందిస్తున్నటువంటి అభిమానమే నాకు శ్రీరామ రక్ష, నాకు కొండంత అండ. ఆ బలంతోనే ముందుకు నడిచి మన జిల్లాకి, మన రాష్ట్రానికి, దేశానికి ఏదో ఒక రకంగా ఉపయోగపడేటటువంటి విధంగా నేను మంచి కార్యక్రమాలతో మీకు గర్వపడే విధంగా ముందుకు నడుస్తానని తెలియజేసుకుంటూ, నా పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా అందరికీ కూడా నా ధన్యవాదాలు మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.